Hi friends, welcome to Renu Stitching Channel. Please subscribe my channel. This is second class tailoring class. Okay, ఇలా మనం ఒక వైట్ పేపర్ ని తీసుకోవాలి ముందుగా ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి డబుల్ ఫోల్డ్ చేసుకుని మనం థ్రెడ్ అదే విధంగా బాబిన్ రెండు లేకుండా స్టిచ్ చేస్తున్నాం పైన వచ్చేసి ఇలా కిందకి దింపుకోవాలి నీడిల్ ని ఓకే నా మనం థ్రెడ్ లేకుండా ముందుగా స్టిచ్చింగ్ అనేది నేర్చుకోవాలి ఇలా స్ట్రైట్ గా స్టిచ్ చేస్తున్నాను చూడండి మనకి ఇలా స్టిచ్ చేయడం వల్ల కరెక్ట్ గా లైన్ గా స్టిచ్ చేయడం అనేది వస్తుంది మీరు ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఓకేనా ఇలా మనకి కరెక్ట్ గా రాలేదు అనుకుంటే ఒక స్కేల్ తీసుకుని పెన్సిల్ తో ఒక లైన్ గీసుకోండి ఒక 2 3 లైన్స్ గీసుకుని దాని మీద ప్రాక్టీస్ చేయండి మనకి అప్పుడు స్ట్రైట్ స్టిచ్ అనేది వస్తుంది ఓకేనా ఇప్పుడు మళ్ళా చూడండి నేను ఇక్కడ లైన్ గీసాను కదా ఆ లైన్ మీదే స్టిచ్ వేసుకుంటూ వెళ్తున్నాను స్లోగా బిగినర్స్ కొంచెం స్లోగా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఓకేనా చూడండి నేను స్టిచ్ చేశాను కదా స్లోగా అదే విధంగా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి ఇప్పుడు నేను సెకండ్ లైన్ మీద స్టిచ్ చేస్తున్నాను మనం గీసాం కదా ఆ స్ట్రైట్ మీద వచ్చేలా మనం ప్రాక్టీస్ చేయాలి ఓకే నా ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ లైన్ ఓకే నా చూడండి కరెక్ట్ గా లైన్ మీద వస్తాయి అలా ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ టైప్ డ్రా చేస్తున్నాను ఓకేనా చూడండి ఇప్పుడు మనం ఈ షేప్ స్టిచ్ చేద్దాం ఇక్కడ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ లో నీడిల్ అనేది కిందకి దించుకోవాలి ఓకేనా ఇలా కిందకి దించుకొని బ్యాక్ సైడ్ ఉంటుంది కదా దాన్ని పైకి లేపాలి పైకి లేపి మన క్లాత్ అయినా పేపర్ అయినా సరే మన ఆ పొజిషన్ వైపు మనం మార్చుకోవాలి పేపర్ ని ఓకే నా ఇప్పుడు నీడిల్ కిందకి దించి పేపర్ ని ఇటు వైపు తిప్పాను మనం ఎటు వైపు స్టిచ్ చేస్తున్నామో అటు వైపు ని పేపర్ ని తిప్పుకోవాలి ఓకే నా నీడిల్ కిందకు ఉంచి మనం టర్న్ తిప్పాలి ఎప్పుడు కూడా అప్పుడే మనకి షేప్ అనేది కరెక్ట్ గా వస్తుంది ఓకేనా చూడండి కరెక్ట్ గా వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ట్రయాంగిల్ ట్రై చేద్దాం ఓకేనా ఈ కార్నర్ నుంచి ఈ పై కార్నర్ వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి అక్కడ నీడిల్ కిందకి దింపాలి అక్కడ నుంచి మనం పేపర్ టర్న్ చేసుకుని నెక్స్ట్ లైన్ స్టిచ్ చేసుకోవాలి చూడండి ఎప్పుడు ఈ కర్వ్ దగ్గర మనం నీడిల్ అనేది కిందకు ఉండాలి ఓకేనా ఇలా ప్రాక్టీస్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ అనేది ఈజీ అవుతుంది
ఓకేనా చూడండి ఇలా ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను సర్కిల్ కూడా చేస్తున్నాను మన డిజైన్ తగ్గట్టుగా మనం క్లాత్ నైనా పేపర్ నైనా కూడా మనం అడ్జస్ట్ చేసుకోవాలి నేను దీన్నే నెక్స్ట్ క్లాస్లో థ్రెడ్తో చూపిస్తాను ఓకేనా చూడండి ఇలా రౌండ్గా వచ్చిందో ఇలా మనం థ్రెడ్ లేకుండా ప్రాక్టీస్ చేయండి ముందుగా ఆ తర్వాత వచ్చేసి నేను థ్రెడ్తో చూపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్